సభా సరస్వతికి నమస్కారం. హరిద్వార్లో కుంభమేళా జరుగుతోంది ఇప్పుడు. ఎంతోమంది సాధువులు సత్పురుషులు ఎక్కడెక్కడి నుంచో పెద్దలంతా కలిసి ఆ హరిద్వార్ వచ్చి ఆ గంగా నదిలో స్నానం చేస్తారు. బహుశా ఇవాళ మా విజయవాడలో కూడా సాక్షాత్ ఆ కుంభమేళా జరుగుతోందేమో నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఇంతమంది పెద్దలు ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు రావడం అంటే సాక్షాత్ గంగాదేవి ఇక్కడికి వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా అందరి సాధువులకి సత్పురుషులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆ పలికెడిది భాగవతం అంటే పలికించేవాడు రామభద్రుడట అన్నాడు బమ్మిరి పోతన. నేను పలికితే భావహరమగునని నేను భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర ఆశీర్వాదం కోరుకుంటూ ఈ టాపిక్ నాకు ఇచ్చినందుకు ముందుగా నేను ఈ హిందూ ఆచార్య సభకి శివ టెంపుల్స్ భారత్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహుశా ఈ టాపిక్లో నాకు ఇవ్వడంలో ఉన్న ఔచిత్యం నాకు తెలియదు, కానీ బహుశా నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఆలోచించింది ఏంటంటే ఒక 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, చదువుకున్నాను, తల్లిదండ్రులు చెప్పినటువంటి సంస్కారం ఉంది, మా బ్రదర్ లాంటి శ్రీనివాస్ లాంటి తమ్ముడు నాకు, శ్రీనివాస్తో ట్రావెల్ చేయడం వల్ల సంస్కారం అవ్వడం వల్ల కానీ కొద్ది వరకు నాకు ఈ సనాతన ధర్మం మీద కొంత అనుభవం అయితే ఉంది కాబట్టి కొద్దిగా సాహసిద్దాం అనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒకసారి స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 ప్లీజ్. ఇంకా స్లైడ్ 4లో సనాతన ధర్మం అంటే ఏంటంటే చాలాసార్లు ఇందాక చాలాసార్లు వచ్చింది అంటే తెలియని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, పెద్దల గురించి కాదు. సనాతన అంటే ఎటర్నల్ అని అర్థం, ధర్మ అంటే లా, ఎటర్నల్ అంటే ఆది లేక అంతం లేనిది. మన 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 ధర్మం ఎక్కడైతే ఈ సింధు నది ప్రాంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు, దానికి అంతం కూడా లేదు. అటువంటిది సనాతనం అంటాం కాబట్టి ఎన్నో వేల సంవత్సరాలు అంటే ప్రపంచంలో ఏ మతము లేనప్పుడు ఉన్నటువంటి ఏకైక మతం ఏమైనా ఈ ఈ సృష్టిలో ఉన్నట్టయితే అది హిందూ మతమే, అది మన సనాతన ధర్మమే ఉంది. నెక్స్ట్ ధర్మ అంటే ఇట్స్ అ లా. సో ఇటువంటి ధర్మంలో మనం ఈ సింధు ప్రాంతం అవతల ఉన్నటువంటి ప్రజలంతా ఆచరించే ఏ ధర్మం అయితే ఉంటుందో దాన్ని సనాతన ధర్మం అంటాం. ఇట్స్ హిందూ వే ఆఫ్ లైఫ్ అని చెప్తాం దీన్ని మనం. ఇది మనం హిందువుగా పుట్టడం మనం చాలా గర్వంగా భావిస్తూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్, ధర్మం అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్, ఎలా వచ్చింది అసలు ఇంత ధర్మం నుంచి మనం ఎలా నేర్చుకోగలిగాం ఆ రోజు నుంచి పెద్దల నుంచి? ఫోర్త్, నెక్స్ట్, ఒక టెంపుల్ ఉంది, ఒక టెంపుల్ కనిపిస్తుంది మీ అందరికీ అనుకుంటున్నాను నేను. ఇది ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. ఒకప్పుడు గుడి అంటే ఇప్పుడు మనం ఏం భావిస్తున్నాం అంటే గుడి అంటే ఇది పొద్దున్నే మనం వెళ్ళి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని ఒక ప్రదర్శన చేసి ప్రసాదం తీసుకునేదాన్ని గుడి అనుకుని ఏదో ఒక నిమిషం ఓ నమస్తవాయను శ్రీమన్నారాయణ అనుకునే ప్రాంతంగా భావిస్తున్నాం. ఇప్పుడు మనం దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏదో మనల్ని మనం, కానీ ఒకప్పుడు గుడి అంటే అలా కాదు. గుడికి చాలా గొప్ప రోల్ ఉంది. గుడి ఆ రోజు బడిగా ఉంది, ఒక అమ్మ ఒడిగా ఉంది, ఒక ధర్మశాలగా ఉంది, ఒక ఆధ్యాత్మిక ఒక వైద్యశాలగా ఉంది, ఒక అన్నం పెట్టే ఒక చౌల్ట్రీగా ఉంది, అలాగే ఒక వేద పాఠశాలగా ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఒక ఒక ఆత్మరక్షణ కేంద్రం. అక్కడ అన్ని నేర్పేవారు, అంటే కర్ణసామ దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని విద్యలు కూడా నేర్పే ఒక ఒక విస్తృతమైనటువంటి కేంద్రం. అంటే ఒక గుడి చుట్టూనే ఒక నాగరికత వెలసిల్లింది తప్ప ప్రజలు వచ్చాక గుడి రాలేదు. గుడి వచ్చిన తర్వాతే మనకి ఎంత పెద్ద నాగరికత
గుడి చుట్టూనే నాగరికత పైడి వెళ్ళిందంటే దాచర్యం కాదు. గుడి కేంద్రంగా మాత్రమే, గుడి చుట్టూ మాత్రమే ఈ సమాజం వికసించింది తప్ప ఇంకో కాదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. గుడి మనందరికీ దశ దిశ నిర్దేశం చేసినటువంటి ప్రదేశంగా మనకి మొదటి నుంచి మనకి నేర్పారు. అలాగా గుడిలోనే అన్ని నేర్చుకున్నాం. అమ్మ ఒడిలో ఎంత నేర్చుకున్నామో అంతకన్నా ఎక్కువగా నేర్చుకుంటూ గుడిలోనే మనం నేర్చుకున్నాం. అంత గుడికి అంత ప్రాధాన్యత ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఆ కాలంలో విద్య మనకి చూసినట్టయితే మనకి వేద విద్య ఉండేది. ఆ వేద విద్య మనకి ఓకే, మన గుడి ఒక ధనాగారంగా ఉంది, అంతేకాకుండా ఒక ధాన్యాగారంగా కూడా ఉండేది. మీ అందరికీ తెలుసు గుడిలో ఇవాళ మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసినట్టయితే ఎంత ధనం ఉంది సార్, ఎంత అపారమైన ధన సంపద అంతా కూడా గుడిలోనే ఉండేది. అంతేకాదు మన ఒక సోమనాథ దేవాలయం, అక్కడే మన నెక్స్ట్ స్లైడ్. ఒక సోమనాథ దేవాలయాన్ని ఒక గజని ఒక గోరీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు, చేసి అపారమైన సంపదని ఇక్కడి నుంచి వాడు పరిశ్రమకు పట్టుకెళ్ళిపోయాడు. అంటే ఎంత సంపద గుడిలో ఉండేది, అంటే సంపద అంతా కూడా గుడిలోనే ఉండేది. అలాగే ధాన్యం అంటే కూడా ఏ కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా ప్రజలకి సేవ చేసేది ఆ రోజు గుడి మాత్రమే ఉండేది. ఇవాళ అంత గొప్ప రోల్ గుడి ప్లే చేసేది. నెక్స్ట్ స్లైడ్. ఆ రోజుల్లో వేద విద్య అంటే మనం జనరల్ గా చెప్పుకుంటాం, ఇందాక మాస్టర్ నారాయణాచార్య గారు కూడా చెప్పారు వేద విద్య మనకి ఎలా ఉండేదంటే 4 వేదాల గురించి మనకు ఉండే అందులో దాంట్లో ఉన్నట్టయితే ముందు ఋగ్వేదంలో ఏముండేది, అలాగే సామవేదంలో కంప్లీట్ గా ఏముండేది అంటే ఒక మంత్రశాస్త్రమే ఉండేది. అలాగే యజుర్వేదంలో మనకి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చెప్పే విషయాలన్నీ కూడా మనకి యజ్ఞ యాగాదులు అన్ని కూడా యజుర్వేదంలో ఉండేవి. ఇంకా అథర్వణ వేదంలో చాలా గొప్ప వేదం ఇది. ఇది అందరికీ తెలిసి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటి వేదం ఎక్కడుంది అంటే అథర్వణ వేదంలో ఉంది. అంత మంత్రశాస్త్రం అంతా కూడా ఉంది. ఇవాళ ఒక గట్టి పూసని కూడా ఒక గొప్ప ఒక ఆయుధంగా ప్రయోగించేటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి మన దేశం మంది. అందుకనే ధనుర్వేదం అంటారు మనకి, ధనుర్విద్యని ధనుర్వేదం అన్నారు, ఆయుర్వేదం అని చెప్పారు. అలాగా ఇవన్నీ కూడా వేదాల్లో ఉండేటువంటి భాగాలుగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి మనం అర్థం చేసుకోలేక మనం ఆ శాస్త్రాన్ని వదిలేసాం. కారణం ఏంటంటే తెలియక. అందువలన ఆ రోజుల్లో ఉన్నటువంటి గుడిలోనే ఇవన్నీ కూడా నేర్పేవారు. అంటే రాజనీతి శాస్త్రం కానీ, ఈ శస్త్రాస్త్ర ప్రయోగాలు కానీ, ధర్మరక్షణ కానీ, దేశ రక్షణ కానీ, ఒక వ్యవసాయం కానీ, న్యాయశాస్త్రం కానీ, తర్కం కానీ, మీమాంస కానీ, ఇలాంటి విద్యలన్నీ కూడా గుడిలోనే నేర్పేవారు. గుడి ఒక విస్తృతమైనటువంటి ఒక ప్రామాణికత ఉంది. ఆ కాలంలో విద్య 3 రకాలుగా ఉండేది. నెక్స్ట్ స్లైడ్. గుడి ఒక ట్రయాంగిల్ లో చూసినట్లయితే గుడి, గురుకులము, నెక్స్ట్ పరిషత్ అంటారు. గుడి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం. మరి గురుకులం అని అంటే ఒక స్పెషలైజేషన్ కోసం అని చెప్పేసి ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకునే దాన్ని గురుకులం అని చెప్తాం. 3వది పరిషత్, దట్ ఈస్ ఉన్నత విశ్వవిద్యాలయం. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. మన దేశంలో చాలా నెక్స్ట్ స్లైడ్. మన దేశంలో చాలా ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు సరస్వతి దేవి పుట్టినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శారదాపీఠం కానీ, లేక అత్యంత ప్రాచీనమైనటువంటి తక్షశిల, ఎంత గొప్ప యూనివర్సిటీ, ఎన్నో ప్రపంచ దేశాల నుంచి తక్షశిలకి చదువుకోవడం కోసం ఆ రోజుల్లో వచ్చేవారు. పర్షియా నుంచి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మధ్య ఆసియా నుంచి, శ్రీలంక నుంచి, ఇండోనేషియా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి, ఎన్నో దేశాల నుంచి తక్షశిలకి చదువుకోవడం కోసం వచ్చేవారు ఆచార్యులు. ఆ ఆచార్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ని అద్భుతంగా చెప్పేవారు. అలాగే ఒక అంతేకాదు, నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయంలో అయినట్టయితే 10,000 మంది విద్యార్థులు ఉండేవారు ఆ రోజుల్లో. 2,000 మంది ప్రొఫెసర్స్ అక్కడ ఉద్యోగం చేశారు నలంద విశ్వవిద్యాలయంలో. ఎలా వచ్చింది, ఎంత గొప్ప యూనివర్సిటీస్, ఎంత ఎన్నో ప్రపంచ దేశాల నుంచి మన దేశం కోసం చదువుకోవడం కోసం వచ్చారు. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే మన దేశం నుంచి మనం ఇంకో దేశానికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాం. ఏమైపోయింది, ఎంత గొప్ప విద్యని, ఎంత ఎన్నో దేశాలకి సంస్కృతిని, నాగరికతకి చెప్పినటువంటి గొప్ప విశ్వవిద్యాలయాలని ఏమైపోయాయి ఇవాళ. ఒక నలందాయే కాదు, తక్షశిల, నెక్స్ట్ అసలు ఒరిస్సాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, అలాగే కాశీ విశ్వవిద్యాలయం. ఎంతమంది పండితులు కాశీ వచ్చి చదువుకునేవారు. ఇవాళ చదువుకోవాలనుకుంటే కాశీ వెళ్ళి చదువుకోవాలన్నటువంటి
ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, ఎన్నో విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేశాయి. మన విశ్వవిద్యాలయాలు శ్రీలంక నుంచి, ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి, కొరియా నుంచి, ఎన్ని దేశాల నుంచి మన దేశం వచ్చారు చదువుకోవడం కోసం. ఏవి ఆ విశ్వవిద్యాలయాలు, ఎక్కడికి వెళ్ళిపోయాయి? మన దేశం మీరు ఒక్కసారి చూసినట్టయితే ఇవాళ మన దేశంలో ఐదారుగురు గొప్ప గొప్ప నోబెల్ బహుమతి విన్నర్లైనటువంటి ఐదారుగురు సైంటిస్టులే కనిపిస్తున్నారు. ఒక్కసారి 10 శతాబ్దాలు, 1000 సంవత్సరాలు క్రితం వెళ్ళండి, ఎంతమంది గొప్ప సైంటిస్టులు. చరకుడు ఐ ఆపరేషన్స్ ఆ రోజే ఆపరేషన్ చేసినటువంటి సుశ్రుతుడు గొప్ప డాక్టర్, అలాగే కణ అని చెప్పినటువంటి కణాదుడు ఆర్యభట్ట, అలాగే బ్రహ్మగుప్తుడు సున్నాని కనిపెట్టాడు. బ్రహ్మగుప్తుడు ఎంత గొప్ప సైంటిస్ట్. అలాగే భాస్కరాచార్యుడు ఆల్జీబ్రా గురించి, ఎన్ని సిద్ధాంతాలు, బీజగణితం గురించి గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఆవిష్కరించిన భాస్కరాచార్యుడు. అంతేకాదు ఇంకా బోధియాన్ అంటే కొంత నాగార్జునుడు, కొంత బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మన దేశంలో ఎంతమంది ప్రముఖ గొప్ప 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 సైంటిస్టులు మన దేశంలో ఉద్భవించారే, ఎంతమంది సైంటిస్టులు మన దేశం ప్రొడ్యూస్ చేసింది, ఏది ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా? ఇవాళ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం, ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? కారణం ఏంటంటే విదేశ దండయాత్రల వల్ల మన మూలాలైనటువంటి గుడిని, మన సంస్కృతిని పూర్తిగా నాశనం చేసేసారు, తెలియకుండానే నాశనం చేసేసారు. ఒక మెకాలే విద్యా విధానం వల్ల అయితేనేంటి, ఇతర ఏ విద్యా విధానం వల్ల అయితేనేంటి, మన విద్యా వ్యవస్థని కూకటి వేలితో తీసేసి ఎందుకు పనికిరాని విద్యను బోధించి మనల్ని చేతకాని వాళ్ళుగా తయారు చేస్తున్న విద్యా విధానం ఇవాళ కంటిన్యూ అవుతుంది. ఇది తిరిగి మళ్ళీ పునర్వైభవం కావాలి అంటే గుడిని తిరిగి పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. ఇది మన బాధ్యత, మన మన దేశం. ఇవాళ ఇప్పుడు ఎవరో ఒక సైంటిస్ట్ చెప్తున్నాం ఏంటి పేర్లు, ఇంకొక లేరా? సివి రామన్, చంద్రశేఖర్ ఇద్దరైనా ఇంకా లేరా? ఏమైపోయారు సైంటిస్టులు? 1000 సంవత్సరాల క్రితం 15 మంది 20 మంది గొప్ప శాస్త్రవేత్తలను తయారు చేసిన దేశం ఇవాళ పట్టుమని ఒక ఇద్దరు సైంటిస్టులను ఒక 100 సంవత్సరాల్లో తయారు చేసుకోలేకపోయాం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప ఇంకొక నోబెల్ బహుమతి లోరేట్ని ఒక కవిత్వంలో మనం ఒక రచనా వ్యాసంగంలో సాధించుకోలేకపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయింది సంస్కృతి? ఎక్కడికి వెళ్ళిపోయింది గుడిని? ఎప్పుడైతే మనం మర్చిపోయామో, మన సంస్కృతిని మర్చిపోయాం, మూలాలను మర్చిపోయాం, దూలాలు పట్టుకుని వేలాడుతున్నాం మనం ఇవాళ, మూలాలంతా మర్చిపోయాం. అందుకని ఏవి తల్లి, ఏవి తల్లి, నిరుడు గుడిసిన హిమసమం ఏవి తల్లి అన్నాడు శ్రీశ్రీ. ఏది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఇవాళ ఇంత దశా దిశ నిర్దేశం చేయడం కోసం ఎంతో మంది గురువులు మీరందరూ ఉన్నారు, మమ్మల్ని అందరినీ దిశా దిశ నిర్దేశం చేయాలి. ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఆధ్యాత్మిక విద్య భారతీయ గుడి వైభవాన్ని, ప్రాభవాన్ని తిరిగి పునర్నిర్మించడానికి మనందరం కూడా తయారు చేయాలి. దానికోసం అందరం కూడా కృషి చేయాలి. యాక్చువల్గా దానికోసం చాలా మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్గా సత్యసాయిబాబా వారు చెప్పినటువంటి మోడల్ అయితేనేంటి, ఆయన బాల వికాస్ అని పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడెంట్స్ అని తయారు చేస్తున్నారు వాళ్ళు. అలాగే మనం కూడా ఎన్నో తయారు చేయాలి. నేను ఎన్నో పాయింట్స్ని రాశాను, అవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒక ఇది అప్రస్తుతం అయి ఉండొచ్చు, కానీ నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను, ఇవాళ క్రిస్టియన్స్ పిల్లల్ని సండే రోజున స్కూల్కి రమ్మంటే ఎవరూ రారు. కారణం ఏంటంటే మాకు సండే బైబుల్ క్లాస్ ఉంది సార్, మేము రావని చెప్తున్నారు. ఇస్లాంలో కూడా వాళ్ళు ఉన్నటువంటి చదువు అంతా కూడా ఆ షరియత్ ఒక మతం మీద ఫస్ట్ మతం గురించి చెప్పి, ధర్మాలు చెప్పి, వాళ్ళ తత్వాన్ని చెప్పి మిగతా సబ్జెక్ట్స్ అన్ని బోధిస్తున్నారు. ఇవాళ మన స్కూల్లో ధైర్యం చెప్పి సరస్వతీదేవి ప్రార్థన కూడా చేయలేనటువంటి స్థితిలో ఇవాళ మేము మా స్కూల్స్లో వర్క్ చేస్తున్నాం. ఇది నిజం. కారణం ఏంటంటే లౌకికవాదం అని చెప్పేసి మా నోళ్ళు నొక్కేసి మతం గురించి చెప్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ ప్రతి ఆ అమ్మవారు అసలు ఆది గురువైనటువంటి సరస్వతీదేవి ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం స్కూల్లో మేము. కారణం ఏంటంటే మళ్ళీ ఇలాంటి విద్య మళ్ళీ మనకి రావాలి. దానికోసం నేను చాలా పాయింట్స్ చెప్పాను, అవన్నీ కూడా అందులో మెన్షన్ చేశాను క్లియర్గా పేపర్లో. బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. తిరిగి మన అందరం కూడా గుడి వైపుకి నడవాల్సినటువంటి టైం అయితే వచ్చింది. గుడి చుట్టూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి గుడిని మళ్ళీ పైకి లేపాల్సినటువంటి అవసరం, బాధ్యత. ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు తన చిటికెని వేలి మీద ఆ పర్వతాన్ని ఎత్తారట. బహుశా మళ్ళీ మనం అందరం కూడా, మన అంత సామర్థ్యం ఉందో లేదో తెలియదు, కానీ మన అందరం కూడా మళ్ళీ కృష్ణుడు కావాల్సి వచ్చి మళ్ళీ ధర్మాన్ని పైకి లేపాల్సినటువంటి అవసరం అయితే మన అందరం కూడా తీసుకోవాలని చెప్తూ ఆ కార్యక్రమంలో మన అందరం ఒక ధర్మ రక్షకులుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ
మాకు అటువంటి శక్తిని ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు ఒకసారి వేదిక నుంచి వారిని సంప్రదించి వస్తుంది. Mm-hmm.